ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయమీడియా. గ్యాంగ్ లీడర్ టీజర్ మీరు చూసారా? చిరంజీవి గారిది కాదండోయ్, రీసెంట్గా స్టార్ట్ అయిన న్యాచురల్ స్టార్ నాని నటించినటువంటి గ్యాంగ్ లీడర్ టీజర్. మీరు టీజర్ చూసి రారా, మీరు చూడకపోతే ఇప్పుడు చూడండి, నేను కూడా చూసి మీకు రివ్యూ చెప్తా. బాబా బాబా బా, ఏం చేసారా బా, అసలు ఘోరంగా ఉన్నాయి టీజర్ మాత్రం. రెస్పాన్స్ మాత్రం అద్దరిపోతుంది, ఏకంగా వస్తున్నదే చెల్లాడు. ఇప్పుడు రివ్యూ గురించి చెప్తాం. న్యాచురల్ స్టార్ నాని చేసినటువంటి చిత్రం గ్యాంగ్ లీడర్ అద్దరిపోయిందా బా. ఇప్పుడే చూసిన టీజర్ కూడా ఏమైనా రెస్పాన్స్ ఉందా, కేక్ అంటే కేక. ఇక అప్పట్లో మన చిరంజీవి చేసిన ఉండే గ్యాంగ్ లీడర్ 1991 మే 9 రిలీజ్ అయిన ఉండే థియేటర్లలో మొత్తం ఎట్లా అంటే అట్లా పిచ్చి పిచ్చి లేపి రేగంగా థియేటర్లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. సేమ్ అదే రెస్పాన్స్ ఇప్పుడు నానికి కూడా వస్తుంది అనుకుంటున్నాం మేమైతే. ఇంకా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ 8 ఏళ్ళ పాప, 22 ఏళ్ళ కత్తిలాంటి ఫిగరు, 17 ఏళ్ళ అమ్మాయి, 50 ఏళ్ళ వయసు ఉన్న ఒక మహిళ, కాటికి కాలు చెప్పుకున్న బామ, వీళ్ళందరికీ మనోడు గ్యాంగ్ లీడర్. వీళ్ళ లైఫ్ సైకిలే గ్యాంగ్ లీడర్ కథ. కానీ ఏం చేసారు తెలుసా, అందరికందరు చెప్తున్నా కదా, అందరికందరు యాక్టింగ్ చింపేసిరు, ఘోరంగా ఉండదు, థియేటర్లు మొత్తం పీక్స్ అయిపోతాయి. స్పెసిఫిక్గా నాని ఒక డైలాగ్ చెప్పింది చూడు, హాయ్ ఐఎమ్ పెన్సిల్ ఫేమస్ రివెంజ్ రైటర్ అని. అట్లా ఎంత ఇంట్రెస్టింగ్ చెప్పిండ బా డైరెక్ట్. అసలు డైలాగ్ అది కేక్ ఉన్నది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక సినిమాటోగ్రఫీ, ఆయన పేరు కూడా మిరోస్లా క్యూబా, కేక్ అంటే కేక చేసిండబ్బా ఆయన సినిమాటోగ్రఫీ మాత్రం పిచ్చి లేపిండు, ఏకంగా ఘోరంగా ఉంటుంది, మీరు చూడండి. అర్జున్ రెడ్డి తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరో కార్తికేయ, ఆ హీరో గ్యాంగ్ లీడర్ సినిమాలో వేస్తుండు, అది సపోర్టింగ్ రోలా నెగిటివ్ రోలా మనకిప్పుడే తెలియదు, చెప్పొద్దు కూడా, నేను కూడా చెప్పా, అది మీరే తెలుసుకోండి. సినిమా చూడు మస్తు ఉందిలే. చూసుకుంటే మనకి అనిరుద్ధ్ గతంలో చాలా చేసిన పిల్లగాడు, మన పవన్ కళ్యాణ్ అంతా కూడా కొట్టిండు అజ్ఞాతవాసి, ఇక అది మేబీ ఆడలేదనుకోండి, కానీ మ్యూజికల్ ఇట్స్ ఎట్లనో మీకు బ్లాక్ బస్టర్ అయిపోయినాయి. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఓ ఎప్పుడు ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ రాసే ఓ విక్రమ్ కే కుమార్ ఫస్ట్ టైం ఒక కామెడీ ఎంటర్టైనర్ రాసిండబ్బా, అది కూడా నాని, న్యాచురల్ స్టార్ నానితో చేస్తుండు. ఇంకెట్లుంటుంది కేక్ ఉంటుంది సినిమా చూడండి, పర్టికులర్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. తోడు ఏమున్నారు మన మైత్రి మూవీ మేకర్స్, ఇప్పటికే 3 సినిమాలు ఇచ్చి పాడేసి రేడికాడికి అంతా బ్లాక్ బస్టర్లు అయిపోయినాయి. పక్కా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అంతే చూసుకోరు మీరు ఏడికాడికి. రైట్ మాల, ఉంటా, నెక్స్ట్ సినిమాతో కలుద్దాం. రైట్ మాల. Thank you.